నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ రాజధాని పర్యటనపై తెలుగు తమిళ అభ్యంతరకర నిరసన. అమరావతి అపవిత్రమైందంటూ రోడ్లను శుద్ధి చేసిన తెలుగు యువత. సంఘ విద్రోహ శక్తులా వ్యవహరిస్తున్నారు, నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై అంబటి ధ్వజం. ఇరవై ఐదవ తేదీన కాపు సత్యాగ్రహ యాత్ర వెల్లడించిన జిల్లా కాపు జేఏసీ ఇన్ఛార్జ్ జేసుదాసు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ తీరే సపరేటు, వారి పని వారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిజానికి నిన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి ఎన్ఆర్ఐ వద్ద నుంచి పాత బస్టాండ్ మీదుగా నిడమరుకు పయనమయ్యారు. కానీ నేడు అమరావతి శుద్ధి పేరిట పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు తెలుగు యువత ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై ఆంతర్యం ఏమిటో సదరు నేతలకే తెలియాలి. అసలు శుద్ధి ఎవరికోసం చేశారు, ఎందుకోసం చేశారో చేసిన వారికే తెలియాలి. ఏది ఏమైనా వారికి వారే సాటి అనడానికి ఇలాంటి ఉదాహరణలు సరిపోతాయేమో. రాజధాని గ్రామాల్లో నిన్న జరిగిన జగన్ పర్యటన వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత వినూత్నమైన నిరసనకు దిగారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములు మనస్ఫూర్తిగా ఇచ్చారని, జగన్ ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేయడం తగదని మంగళగిరి తెలుగు యువత నాయకులు అన్నారు. జగన్ రాజధానిలో ఏ ఉద్దేశంతో పర్యటిస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధానిలో అడుగుపెట్టడం ద్వారా అమరావతి అపవిత్రమైందంటూ మంగళగిరి పాత బస్టాండ్ నుండి తాలూకా సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు పసుపు నీళ్లతో రోడ్లను శుద్ధి చేశారు. అమరావతి నిర్మాణంపై విషప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించాలని జగన్ చేస్తున్న తప్పుడు పర్యటనను తెలుగు యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. అవినీతి రాజు జగన్ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలనే కుయుక్తితో అమరావతిని ఆయన పాదస్పర్శతో అపవిత్రం చేశాడని, రాజధాని వచ్చిన ఆనందంలో ఉన్న రైతులు భయపడే విధంగా దొంగ యాత్రలు చేయడం మానుకోవాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రాజధాని తెలుగు యువత నాయకులు సద్దాం హుస్సేన్, భోగి వినోద్ కుమార్, ఇంతియాజ్, వల్లంశెట్టి బలరాముల నాయకత్వంలో యువత పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ నాయకులు ఏనుగ కిషోర్ పాల్గొని రాజధాని రైతులు, రాజధాని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ డోంట్ కమ్ అవర్ క్యాపిటల్ అనే నినాదంతో యువత ముందుకు సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరింత బలపడిందని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు తెలిపారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి జరిగిందన్న మాటలు అవాస్తవమని, టీడీపీ నాయకులు లోకేష్ చేతిలో కీలుబొమ్మలా మారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో రైతులకు భరోసా ఇవ్వటం కోసం పర్యటించారు. ఈ పర్యటన అత్యంతం చాలా బ్రహ్మాండంగా జరిగింది. గతంలో 2-3 సార్లు పర్యటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అప్పటికన్నా ఎక్కువ స్థాయిలో రైతాంగం బయటకు వచ్చి ధైర్యంగా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో ఆయన ల్యాండ్ పూలింగ్ అని, అదేవిధంగా యాక్విజిషన్ అని రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మోసం చేసి రంగుల కళ చూపించి భూములు లాక్కునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతంగా చేశారని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కానీ ప్రభుత్వ మాయమాటలు నమ్మి ఎవరైతే రైతాంగం పొలాలు వ్యవసాయం చేసుకుంటున్న పొలాలు ఇచ్చారో వారికి ఈరోజు వరకు న్యాయం జరగనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాజధాని ప్రాంతంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాత వారికి ప్లాట్లు పంపిణీ చేస్తున్నట్టుగా కాగితాలు ఇచ్చారు. ఆ కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు, చెత్తబుట్టలో వేయడం తప్ప మార్గం లేదు. ఆ ఫ్లాట్ ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. ఆ ఫ్లాట్ పెట్టుకొని అప్పు తీసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ అర్హత లేదని దానిలోనే స్పష్టంగా చెప్పారు. కానీ రైతాంగం దగ్గర భూములు లాక్కునేటప్పుడు మాత్రం రంగుల కళ చూపించారు. ప్రపంచ స్థాయిలో
రోడ్లు నిర్మాణం జరుగుతుందని, ఫ్లాట్లు ఇస్తామని, ఫ్లాటింగ్ చేసిన తర్వాత ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం భూములు తీసుకుని ఇవాళకి ఒక చిత్తు కాగితాలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ లంక భూములు ఒక విధంగాను, దళితుల భూములు ఒక విధంగాను, రైతాంగం భూములు ఒక విధంగాను 1450 గజాలేమో వారికి, వీరికేమో 500 గజాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక నాటకీయ పరిణామాల మధ్యన జరుగుతున్నటువంటి భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ. భూ సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు, కానీ దానికి సంబంధించినటువంటి స్టెప్స్ని సక్రమంగా వాటిని వినియోగించడం లేదు, రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి పర్యటనలో రైతులు ఏ విధంగా చెప్పారో అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తమ సమస్యల్ని ధైర్యంగా ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ తగాదాలు పెడుతున్నారు, ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి, అమరావతి రైతాంగం సమస్యల్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు భవిష్యత్తులో అని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చినప్పుడు ప్రజలు తండోపతండంగా వచ్చి వారి సమస్యలను ఏకరువు పెట్టుకుంటే ఏదో ఒక జరగని సంఘటన జరిగినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం నిన్న నుంచి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది. అఖిల ప్రియ ఎమ్మెల్యే గారు మా పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తండ్రి కూతురు ఇద్దరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు, నిన్న ఆమె వస్తున్నప్పుడు దాడి జరిగిందని, అద్దాలు దోషమయ్యాయని, పోలీసుల సహాయంతో ఆ దాడి నుంచి ఆమె తప్పుకుందనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక రాంగు సంకేతాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎఫ్సీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో 33,000 ఎకరాలను రైతులు రాజధాని కొరకు ఇచ్చారని ఆయన తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలను తప్పు మార్గం పట్టిస్తున్నారని ఆయన ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు సహకరిస్తున్న విధానంలో ప్రజలు రెచ్చగొట్టాలని, లేకపోతే ప్రజల భయభ్రాంతులకు గురి చేయాలని, అప్పుడప్పుడు ఏమైనా ఇలా చేసి ఏమైనా చేయాలనుకుంటే మీ వల్ల కాదు అని చెప్పవచ్చు. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నేర్పడతానంతో ఉన్నారంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి సంక్షేమం. వాళ్ళకి ఉన్నటువంటి అత్యంత విశ్వాసమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1000 మొగలు కష్టపడైనా సరే ఏమి లేని చోట కూడా అన్నట్టుగా ప్రపంచం మొత్తాన్ని అమరావతికి పరిచయం చేసి నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడుల్ని ఆకర్షించే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్న క్రమంలో రకరకాలుగా ఈ రాష్ట్రం ప్రజలు పేదరికం దళితులు మొత్తం ఎదగాలని చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు బిందెడు నీళ్ళలో ఒక బొట్టు విషం కొట్టేసినట్టుగా చేసే ప్రయత్నం ఇది మంచిది కాదు. అఖిల ప్రియకి జరిగినటువంటి ఆ మీద జరిగిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. అసలు వీళ్ళకి ఆడవాళ్ళ మీద ఏమైనా గౌరవం ఉందా? అఖిల ప్రియ మీద జరిగిన దాడి నేను ఇస్తాను కావాలని సిడి మీరు తీసుకెళ్ళి ప్రధానికి మాట్లాడే రోజా ఇప్పుడు ఏం మాట్లాడుతూ చూడాలని కోరుతా ఉన్నాను. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా సమాచారం కోరినప్పుడు వారిపై దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర సమాచార కమిషనర్ పి విజయబాబు తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వం స్పష్టమైన జీవోను విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం సంబంధిత అధికారులు సదరు కేసులపై సమీక్ష జరపాలని ఆయన తెలిపారు. సమాచారం అడిగిన వ్యక్తిని బెదిరించడం, దాడులకు పాల్పడడం వంటి కేసులను ప్రత్యేకమైనవిగా పరిగణించి పౌరులకు చట్టపరమైన రక్షణను కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ జీవోను సక్రమంగా అమలు చేస్తే ఇటువంటి దాడులను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ప్రత్యక్ష దాడులు దిగడం, పరోక్షంగా హెచ్చరించడం, అలాంటి బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి జీవో తీసుకొచ్చింది. ఎవరైనా సరే సమాచారం అడుగుతున్న వ్యక్తి మీద దాడి చేసినా బెదిరించినా
ఆ కేసుల్ని ప్రత్యేకంగా మీరు వాటి మీద విచారణ జరిపి సంబంధిత అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక విస్పష్టమైనటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆ జీవోను అనుసరించి చేయాల్సిన పని ఏంటంటే, జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అంటే జిల్లా స్థాయి కలెక్టరు, అలాగే పోలీస్ సూపరింటెండెంట్ అయితే పోలీస్ సూపరింటెండెంట్, కమిషనర్ అయితే కమిషనరు, డిఎస్పీ అయితే డిఎస్పీ, పోలీస్ స్థాయి ఉన్నతాధికారి వాళ్ళు, రెవెన్యూ అధికారి ముగ్గురు కూడా కూర్చొని సమీక్ష చేసి ఎన్ని కేసులు వచ్చినాయి దీని మీద, ఈ కేసుల మీద విచారణ ఏంటి, మనం ఏ చర్యలు తీసుకోవాలని సమీక్ష జరపాలి. కానీ అసలు ఆ జీవో గురించి ఏమాత్రం పట్టించుకోనటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా చీఫ్ సెక్రటరీ గారు దీన్ని పట్టించుకొని ఈ జీవోని మళ్ళీ తీసి ఈ జీవో ప్రకారంగా ఎవరి మీదైనా దాడులు కానీ లేకపోతే దాడి చేస్తామనే బెదిరింపులు కానీ వస్తే ఆ పౌరులకి చట్టపరమైనటువంటి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాపులకు జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టినట్టు గుంటూరు జిల్లా కాపు జేఏసీ ఇన్ఛార్జ్ జేసుదాస్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు వారు వినతిపత్రాన్ని అధికారులకు అందజేసినట్లు తెలిపారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో సత్యాగ్రహ యాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముద్రగడ పద్మనాభమును విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. కాపు ఉద్యమాలను అడ్డుకుంటూ ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు. ఇదే ప్రవర్తన కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించివేస్తామంటూ ఘాటుగా స్పందించారు. కార్యక్రమంలో పాల్గొన్న కిలారి రోసయ్య మాట్లాడుతూ సత్యాగ్రహ యాత్రను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలపై వెంటనే స్పందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలకు వర్తించవా, వైసీపీ పార్టీ గడప గడపకి వర్తించవా, ఇలా గంట గంటకి పెట్టి మీటింగులు కానీ గంట గంటకి సీఎం గారు వస్తున్నారని ఎక్కడికక్కడ ఆపేయడం కానీ ఇవన్నీ కూడా 144(30) అమలు ఉన్నదా? కాపు ఉద్యమానికి ఒక్కదానికైనా కోడి పందేలు కొండొచ్చా, ప్యాకాట్లు కొండొచ్చా, 24 అవర్స్ లైట్లు పెట్టి ఫెడ్ లైట్లు పెట్టి కోడి పందేలు ఆడించిన ప్రభుత్వం ఈరోజు కాపులు నలుగురు కలిసి దీక్ష చేస్తామంటే మీ పేర్లు అడగటం, డోర్ నెంబర్లు అడగటం, ఫోన్ నెంబర్లు అడగటం, ఆధార్ కార్డులు అడగటం ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది మా హక్కు, మేమే పార్టీలను కానీ ప్రభుత్వాన్ని కానీ అడుక్కోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీకి మా జాతి హక్కుగా భావించి మేము చాలా క్లియర్ కట్గా ఎవరికి హాని కలగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటి దాన్ని పర్మిషన్ వంకతోటి పాదయాత్ర ఆపేద్దామని చూస్తూ ఉన్నారు. మీ పత్రికా మూల్యకరుల ద్వారా మేము చెప్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, మరి మిగతా పార్టీలు పాదయాత్ర చేసినప్పుడు కానీ పర్మిషన్ పెట్టారా? పెడితే ఆ కాపీలు పత్రికాముఖంగా రిలీజ్ చేయమనండి. రిలీజ్ చేస్తే మా జేఏసీ కూడా మాట్లాడి వాళ్ళు ఎలా పెట్టారో ఏంటో చూసుకుని దాని తదుపరి కార్యక్రమాన్ని మేము కూడా చేస్తాం తప్ప ఒక కాపు జాతికి ఒక్కదానికే పర్మిషన్ కావాలా? మిగతా కక్కలు వద్దా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనా హోంమంత్రి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు అడ్డుకున్నా ఈ కాపు తెలగ బలిజ ఒంటరి జాతులను అడ్డుకోలేరు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని అడుగుతూ ఉన్నాం. మేమేం కోరిక ఏం కోరట్లేదు కనుక ఆ రకంగా ప్రయాణం చేస్తే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కానీ ఈ పాలకులు కానీ కోకటి వేళ్ళలో తీసేసి పక్కన బంగాళాఖాతంలో కలిపేసి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ నెల 22వ తేదీన ఉదయం 6 గంటలకు ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ నుండి ప్రారంభించే 10K వాక్ను జయప్రదం చేయాలని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వాక్కు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, అనేక మంది ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు. పురుషులకు, మహిళలకు 4 విభాగాలుగా ఈ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కిడ్స్ కాలేజ్ చైర్మన్ కోయ సుబ్బారావు, కోఆర్డినేటర్ టీవీ రావు, ఎంఎన్ఎం సిబ్బంది సాదిక్, హరిహరరావు తదితరులు పాల్గొన్నారు. అనే నినాదంతో ప్రారంభమైన ఈ వాక్కు దిగ్విజయంగా 13వ సారి రేపు 22వ తారీఖు ఉదయం 6 గంటలకి ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ఆవరణ నుంచి బయలుదేరుతూ ఉంటుంది. దీనికి ప్రముఖ రాజకీయ నాయకులు, ఆఫీసర్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా గెస్ట్గా రాబోతూ ఉన్నారు. 4 గ్రూపులుగా 15 ఏళ్ళలోపు ఒక గ్రూపు, 16 నుంచి 25 ఒక గ్రూపు, 26 నుంచి 45 ఒక గ్రూపు, 46 నుంచి 60 ఒక గ్రూపు, పురుషులు స్త్రీలు రెండు కూడా సపరేట్గా విదిన్ టైం స్పాన్ ఒక 15 మినిట్స్ డిఫరెన్స్తో రెండు కార్యక్రమాలు గతంలో ఏ రకంగా జరిగినాయో ఇప్పుడు కూడా అదే రకంగా ప్రారంభం చేసుకుంటాం.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో పాల్గొంటా ఉన్నాయి. దీంతోపాటు ఎవరైతే గుంటూరు వాకర్స్ అసోసియేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరి యొక్క ప్రతినిధులు అందరు కూడా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి దీంతోపాటు 22వ తారీఖు ఆదివారం జనవరి 2017 ఉదయం 6 గంటలకి ఈ యొక్క కార్యక్రమం అందరి సమక్షంలో ప్రారంభించబడింది. గుంటూరు మిర్చియార్డ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మిర్చియార్డ్ మరియు ఇస్కాన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కూలీలు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మినరల్ వాటర్ ట్యాంక్ను హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీ మల్లికార్జున రావు గారి సూచన మేరకు ఇస్కాన్ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ యొక్క రైతాంగానికి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని కమిషనర్ గౌరవనీయులు మల్లికార్జున రావు గారు, ఇస్కాన్ ప్రతినిధిగా విచ్చేసిన సత్య గోపీనాథ్ గారు ఇరువురు ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రైవేటు వ్యక్తులు దీన్ని ఆర్గనైజ్ చేసినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా నాణ్యమైన భోజనాన్ని రైతాంగానికి పెట్టించేందుకు ఒక స్వీటు, ఒక ఇగురు, సాంబారు, రోటి చట్నీ, కర్డ్ రైస్, పెరుగన్న వంటి ఇస్కాన్ వాడ దానికి బ్రాండ్ ఇమేజ్. అలాంటి మంచి నాణ్యమైన భోజనాన్ని ఎందుకంటే ఆరుగాలం కష్టించి శ్రమించి మిర్చి పండించి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి రైతులు, రైతాంగం ఉంటేనే ఈ మార్కెట్ యార్డ్ ఉంటుంది, వాళ్ళు పండించిన పంట మీద వచ్చేటటువంటి చెస్సు పన్నుల ద్వారా ఇదంతా కూడా నిర్వహించబడుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, మరి కమిషనర్ మల్లికార్జున రావు గారు వీళ్ళిద్దరు కూడా దీని పట్ల వాళ్ళు బాగా ఆకర్షితులై గతంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్రంలో కొన్ని మార్కెట్ యార్డ్లో ప్రవేశపెట్టిన దరిమిల ఇది అక్కడ కూడా బాగా ఉంది, దాని ప్రకారం ఇక్కడ కూడా వచ్చేస్తే బాగుంటుందని ఆయన తలంపుతో ఈ కార్యక్రమం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కలిగే వైరల్ ఫీవర్స్, స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ శ్యామల సూచించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంలో మార్పులను గమనించి వైద్యులను సంప్రదించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. దోమలను అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. వాతావరణంలో మార్పులు, చలి గత సంవత్సరం కంటే కొంచెం మనకి ఎక్కువగానే ఉంది. సో ఇట్లాంటప్పుడు స్వైన్ ఫ్లూ, ఈ వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్గా అయితే మనకి ఇంతవరకు గుంటూరులో స్వైన్ ఫ్లూ కేసులు ఏవి నమోదు కాలేదు. కానీ అందరూ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ప్రతి సంవత్సరము మనం చెప్తూనే ఉన్నాము. దగ్గు, జలుబు, తీవ్రమైన గొంతు నొప్పి, ఎక్కువ జ్వరం అలాంటి లక్షణాలు వచ్చిన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా కరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వారు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మామూలు వైరల్ ఫీవర్ క్యాన్సర్ సేమ్ ప్రికాషన్స్, వారికి వేరే గదిలో ఉంచడం, వారికి డీహైడ్రేషన్ రాకుండా చూడటం, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడటం, ఇంకా 1-2 రోజుల్లో సిమ్టమ్స్ సబ్సైడ్ అవ్వకపోతే థ్రోట్ స్వాబ్ ఎక్కడైతే తీస్తారో మనకి మెడికల్ కాలేజీలోనే అట్లా కొన్ని సెంటినల్ సెంటర్స్ ఉన్నాయి, అలాంటి చోట్లే తీయించి తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు కూడా వారిని ఐసోలేషన్లో ఉంచడం ఇది జరుగుతుంది. సో ఎక్కడ పడితే అక్కడ మనం పబ్లిక్గా అందరూ కూడా ఏంటంటే ఎక్కువ బయట ఉమ్మి వేయటం అనేటువంటిది చాలా తప్పుడుగా చేసేటువంటి ఒక పని. దానికి ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, ఏ విధంగా కూడా అది మంచి లక్షణము కాదు. సో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయటం అలా చేయకూడదు. మరీ ఎక్కువగా ఏంటి జ్వరాలు ఉన్న చోట్ల మాస్కులు అవి కొంత వేసుకొని హాస్పిటల్స్ కొన్ని నిర్ణీతమైన ప్రదేశాల్లో మనం ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చేయాలి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.